Excuse me, madam. Yes. ఈ క్వశ్చన్ పేపర్స్ ని ఒకసారి చెక్ చేయాలి. ఇట్ ఇస్తారా? ఇది చెక్ చేయడం ఏంటి బాబు? ఏమి లేదు. ఈ రోజుల్లో కాలేజ్ స్టూడెంట్స్ కి క్వశ్చన్ పేపర్స్ తో పాటు ఆన్సర్ పేపర్స్ కూడా సప్లై చేస్తున్నారట. Is it? Yes. What, Mr. Ralseka? Yes. Yes, madam. కొన్ని చోట్ల గైడ్స్ కూడా సప్లై అయిపోతున్నాయి. Is it? ఆ కేసును నా చేతులతో నేనే పట్టుకున్నాను మేడం. All right, madam. Everything is okay. అది సరే. Yes. మిమ్మల్ని ఎప్పుడో ఎక్కడో చూసినట్లు. అదే ఆఫ్ కోర్స్ మాది పోలీస్ డిపార్ట్మెంట్ కదండి, ఏ పొలిటికల్ మీటింగ్స్ లోనో ఏ ప్రైమ్ మినిస్టర్ పక్కన చూసినొచ్చు. ఆఫ్ కోర్స్ మేబీ మేబీ. చూడండి మీ ఎగ్జామినేషన్ టైం అవుతుంది. థాంక్యూ థాంక్యూ, యు ఆర్ రైట్, ఎగ్జామ్ టైం అవుతుంది. హలో మేడం. హలో. హాయ్ మిస్. చాలా పట్టుదలతో ప్రాక్టికల్స్ చేస్తున్నారు, పాస్ అయిపోవాలని. కాక నీలాగా ప్రతి పనిలోనూ ఫెయిల్ అవడం ఫూల్ అవడం నాకు అలవట్లేదు. బై ద వే, నిన్న బాటనీ పేపర్ బాగా రాశారా? బ్రహ్మాండంగా రాశాను, 75కు 75 వస్తాయి. గుడ్. అన్నట్టు స్వపరాగ సంపర్కం గురించి బాగా రాశారా? ఉదాహరణతో సహా డీటెయిల్డ్ గా రాశాను. మరక్కడే పప్పులో కాలేశారు. మిగతా వాళ్ళందరూ పరపరాగ సంపర్కం గురించి రాస్తే మీరు రెచ్చిపోయి స్వపరాగ సంపర్కం గురించి అందులోనూ ఉదాహరణతో సహా పేజీలు పేజీలు రాసేశారు. గుడ్. అందుకు మీ పేపర్ తీద్దే ఆ పెద్ద మనిషి మీకు పెద్ద కోడిగుట్టు, ఐ మీన్ 0 ఇవ్వబోతున్నాడు. అదేంటి, నాకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ కి నేను కరెక్ట్ గానే? మీరు కరెక్ట్ గానే జవాబు ఇచ్చారు మేడం, కాకపోతే ఆ ప్రశ్నాపత్రమే కరెక్ట్ కాదు. కారణం, అది మీకోసం ప్రత్యేకంగా నేను ప్రింట్ చేయించింది. అంతేకాదు, ఇప్పుడు మీరు శక్తి వంచన లేకుండా చేస్తున్న ఈ ప్రాక్టికల్స్ లో కూడా మీకు వచ్చే మార్కులు 25కు 0. కారణం, అది యాసిడ్ కాదు, స్వచ్ఛమైన మంచినీరు. అది కూడా మన ప్రతిభే. ఇవి నీళ్లు కావు. తగడు బాస్, ఇదిగో బాగా నటించి మంచి పేరు తెచ్చుకో. చూపిస్తాను తడక. డాక్టర్, ఎలా ఉంది డాక్టర్? ఏమైంది డాక్టర్? అంటే పోయిందమ్మా. ఏం పోయింది? చూపు పోయింది. అది కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ కాకపోవడం వల్ల మొహం మాత్రం కాలిపోకుండా మిగిలింది. అది అదృష్టం అని చెప్పాలి. అంటే అతనికి ఇంకా చూపొచ్చే మార్గమే లేదా? ఓ 15 రోజుల్లో ఢిల్లీ నుంచి డాక్టర్ ధైర్యం అని ఐ స్పెషలిస్ట్ ఒకతను వస్తున్నాడు. ధైర్యం వస్తే భయం లేదు, అతనికి చూపు వస్తున్న ధైర్యం నాకుందమ్మా. అతను ఒకసారి చూడొచ్చా? వెళ్ళమ్మా, ఆ భాగ్యంలో దర్చు. వెళ్ళు. డాక్టర్ గారా, డాక్టర్, ఈ సమయంలో నాకేమనిపిస్తుందో తెలుసా? నా కంటి ముందున్న ఈ నల్లటి కాటుకు లాంటి చీకట్లో ఒకదానికొకటి తేడా తెలియక తాడుకి పావుకి, పావుకి తాడుకి, లంగాకి లుంగీకి, లుంగీకి లంగాకి, పెసరట్టుకు దోశకు, దోశకు పెసరట్టుకు, చీకటికి వెలుక్కి, వెలుక్కు చీకటికి తేడా తెలియక నా బ్రతుకంతా అతుకుల బతుకై, గతుకులు అతుకై. డాక్టర్, మీరు వెక్కెక్కి ఏడుస్తున్నారు. ఇదేమి డాక్టర్, ఉందా లేదా అన్నట్లుగా ఉందేమిటి మీ నడు? నేను లేఖని, నన్ను మన్నించండి. ఇందులో మీ తప్పే ఉందండి. ఆ భగవంతుడు నన్ను చీకట్లో బ్రతకమని నోట్బుక్ లో రాసినట్టుగా నా నుదుటి మీద రాశాడు. విధి బలీయమైంది, ఎవరేం చేయగలరు? ఏది ఏమైనా మీ చూపు పోవడానికి కారణం నేను. నాకు ఏ శిక్ష విధించినా తప్పు లేదు. రేఖ, అలా అనకండి. చూపు పోయినందుకు నేనేమీ బాధపడలేదు. కాకపోతే చూడలేని నన్ను నా కన్నవాళ్ళు చూడటం జరిగితే వాళ్ళు గుండె పగిలి తస్తారు. అలా జరిగిన నాడు నేను గుండె పగిలి తస్తాను. ఈ గుండె పగిలే కార్యక్రమాలు తలుచుకుంటూ ఉంటే ఇప్పుడే నా గుండె. చూడండి, ఒక 15 రోజుల్లో ఐ స్పెషలిస్ట్ వస్తున్నారట. ఆయన కళ్ళు ఆపరేషన్ చేసి మీకు తప్పకుండా చూపు తెప్పిస్తారు. అంతవరకు నేను ఇంటికి వెళ్ళలేను, ఈ హాస్పిటల్ వాతావరణంలోనూ ఉండలేను. ఇప్పుడు నేను ఎలా? ఇక్కడ నా స్నేహితురాలు ఇల్లు ఒకటి ఉంది, ఆమె ప్రస్తుతం ఊళ్ళో లేదు.
అక్కడ ఉండరు గాని. కానీ రేఖ, ఈ కళ్ళు లేని కబోది ఒంటరిగా ఆ ఇంట్లో ఎలా ఉండగలడు, ఎలా బ్రతకగలడు, ఎలా జీవించగలడు? గోపి గారు, జరిగిన తప్పుకు కారకురాలి నేను కనుక మీకు చూపొచ్చే వరకు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని భద్రంగా నేను చూసుకుంటాను. రేఖ, నువ్వు ఐఎమ్ సారీ రేఖ, నీ చేతులు అనుకుని అక్కడ చేయి వేశాను. తీరా వేసాక తెలిసింది నేను ఎక్కడ వేశానో. తప్పుగా అనుకోవు కదా. అనుకోండి రేఖ. నువ్వు నిజంగా దేవతవి, దేవతవి. రండి వెళ్దాం. రేఖ, సమయానికి నువ్వు వచ్చి పట్టుకున్నావు కాబట్టి సరిపోయింది, లేకపోతే కింద పడిపోయి ఏ కాలో విరక్కొట్టుకునేవాడిని. దాంతో గుడ్డితనానికి తోడు ప్రత్యేక ఆకర్షణగా కుంటికాలు ఒకటి మిగులుండేది. అసలు నా తోడు లేకుండా ఎందుకు కదిలారు? గుడ్డి పీనుగునైనా ఆకలి తప్పుతుందా, తింటం తప్పుతుందా, వంట పూర్తయిందా? ఇక్కడే అయిందండి. రండి. అయ్యో గుడ్డి వధమని మళ్ళీ కిందతో పడేశాను. అయ్యో ప్లీజ్ మీరు కదలకండి, నేను అన్నం కలిపి పెడతాను. రేఖ, నీకు చాలా శ్రమిస్తున్నాను. నువ్వు నాకు ముద్రలు కలిపి పెడుతున్నావు, పట్టుకు నడిపిస్తున్నావు, స్నానం చేయిస్తున్నావు, తల దూవుతున్నావు, ఇవన్నీ నీ చేత. ఇంకెన్నాళ్ళు? 4 రోజులేగా. అంతేనంటావా? దేవతలంటే నీ నీడలు. నా జీవితాంతం గడపవలసి వచ్చిన సంతోషమే. ఏమిటి నేను నొక్కుతున్న బుక్క? అవునండి. గుడ్డి వేధవని, ఏం చేస్తున్నానో నాకే తెలియటం లేదు. ఐఎమ్ సారీ అండి. పర్వాలేదండి. పర్వాలేదంటారా? అన్నం తినండి. ఏమండి? ఏమిటి? మీరు అక్కడే కదలకుండా కూర్చోండి, నేను ఇప్పుడే స్నానం చేసి వస్తాను. అలాగే రేఖ. అయ్యో నన్ను రక్షించండి, నన్ను కాపాడండి. ఏమండి? అయ్యో హెల్ప్ హెల్ప్ హెల్ప్! ఏమండి నన్ను రక్షించండి, నాకు చాలా భయంగా ఉందండి. ఏమండి ఏదో మీద పడిందండి, మెత్తగా దూదు బూట్లా మీద పడేసరికి నా గుండె అదిరిపోయిందండి, అందుకే మిమ్మల్ని కాకేశాను. ఇంతకీ ఏమిటండి అది? పిల్లండి, ఏ బలం ఎదిరించో మేమే దూకుంటుంది. పిల్ల, దాని కారణంగా మిమ్మల్ని కంగారు పెట్టాను. ఏమండి ఏమిటండి ఇదంతా తడితడిగా ఉంది? సబ్బు. సబ్బా? అంటే మీరు సకల స్థానంలో ఉండగా పిలిచానా? అయ్యో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. ఐఎమ్ సారీ రేఖ. పర్వాలేదండి. గుడ్డి కళ్ళు, కళ్ళు గుడ్డివైనా సబ్బు పడితే మండుతాయి కదా. అమ్మా సబ్బు పడి కళ్ళు మండుతున్నాయి. ఏమండి సారీ, ఇదో కళ్ళు కడుగుతాను. అలాగేనండి. తిరగండి. అది షాంపూ అండి. ఏమండి మీరు తలంటి పోసుకోలేదా? లేదండి. అయ్యో ఇదేమిటండి, శ్రావణ శుక్రవారం పూట ఆడపిల్లలు తలంటి పోసుకోపోవడం ఏమిటి? ఉండండి. వద్దండి వద్దు. ఏమండి ఒక గుడ్డివాణ్ణి తీసుకొచ్చి మీరు ఇన్ని సేవలు చేస్తున్నారే, అలాంటి మీకు కనీసం ఇదైనా చేయండి. ఇలా చేసైనా సరే మీ రుణం తీర్చుకోనివ్వండి. ఏమండి ఈ కళ్ళు లేని కబోదు గురించి మీరు సంకోచిస్తున్నారా? ప్లీజ్ ఎక్కడైనా సెటిల్ అవ్వండి, రండి. ఏమండి థ్యాంక్ యూ. ఏమండి ఇంతకు ముందెప్పుడు అమ్మాయిలకు తలంటి స్నానం చేయించలేదు, కరెక్ట్ ప్లేస్లోనే చేస్తున్నాను కదా. ఏమండి మీరు చారల టవల్ కట్టుకున్నట్టున్నారే, అదే ఆకుపచ్చ పసుపచ్చ తెల్ల చారలది, ఇదేమిటండి పిన్నిసులా ఉంది? బుజ్జిముండా, పందెం కాసి నన్ను 3 వెర్రి వ్యధం చేస్తావా? ఏ తండ్రి కూతురుతో చెప్పుకోలేని నా ఛాలెంజ్ ఏమిటో తెలుసా? నీకు ఈ విధంగా తలంటు స్నానం చేయించడం అంటే మీకు
అంత కనిపిస్తుందా? ఆహా, ఇన్నాళ్ళు అన్ని 3D ఎఫెక్ట్ లో చూస్తూనే ఉన్నాను. ఓ డోంట్ గెట్ ఎక్సైటెడ్. Thank you.